సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందుకుగాను గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న జిల్లా పంచాయతీ అధికారులు, మండల అభివృద్ది అధికారుల ఆధ్వర్యంలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాలను ఆయా పంచాయతీల్లో ప్రచురిస్తారు. ఆ జాబితాలపై జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు అదే నెల 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు స్వీకరిస్తారని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు డీపీఓ, ఎంపీడీఓలు వాటిని స్వీకరించి 19వ తేదీలోపు పరిష్కరిస్తారని వెల్లడించారు. 21న వార్డులు, పంచాయతీల వారీగా తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని షెడ్యూల్లో తెలిపారు. ఇక 2019లో తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో జనవరి 21, 25, 30వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో 224 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కలిపి ఇప్పుడు 12,993 గ్రామ పంచాయతీలు అయ్యాయి. వీటి ఎన్నికల కోసం కులగణన అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కులగణనను, ముఖ్యంగా బీసీ కులగణను చేపడతామని హామీ ఇచ్చింది. 2 రోజుల కిందటే రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కులగణన చేపట్టకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.